यस अंदर की कनपड़तुंदम्मा सरे ఈరోజు అనిమల్ బిహేవియర్ లో జంతు ప్రవర్తన అన్నటువంటి ఈ టాపిక్ లో అనుచలనాలు మరియు ప్రతిచలనాలు అంటే ఏమిటో ఈరోజు చక్కగా నేర్చుకుందాం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ బి లిజన్ ఇట్ కేర్ఫుల్లీ. ఐ థింక్ ఇట్ ఈజ్ ఎ వెరీ సింప్లెస్ట్ టాపిక్. అనుచలనాలు అంటే అర్థం ఏమిటంటే జీవులన్నీ కూడా ఏ జీవులైనా సరే ప్రదర్శించు ప్రవర్తనలు దేనికి అనుగుణంగా ఉంటాయంటే సోభ్యత, కదలిక, ఆకృతిలో మార్పులు, మౌలిక రూపం, ప్రతిచర్యలు, ప్రేరణలు, అభ్యాసం మొదలగు వాటినన్నిటిని ఆధారంగా చేసుకొని మనం రెండు ప్రధాన సమూహాలుగా చెప్పవచ్చు. సో జీవులన్నీ కూడా ప్రవర్తన చూపిస్తూ ఉంటాయి. అవి చూపిస్తున్నటువంటి ప్రవర్తన ఏ రకంగా ఏర్పడింది అని అంటే దానికి గల కారణాలు ఏమీ ఉండవచ్చు అంటే ఒకటి సోభ్యత. సోభ్యత ఒకటి, తర్వాత కదలిక, ఆకృతిలో మార్పులు, అంతేకాకుండా మౌలిక రూపం, ప్రతిచర్యలు, ప్రేరణలు. సో ఎనీహౌ మీరు కూడా చక్కగా రాసుకోండి, ప్రేరణలు, ప్రతిచర్యలు, ఓకే, అభ్యాసం ఏ విధంగా అవి అభ్యసిస్తున్నాయి, ఇట్లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని మనం రెండు రకాలైనటువంటి ప్రవర్తనలు జీవుల్లో గుర్తించవచ్చు. ఒకటి ఏమిటంటే స్థిర ప్రవర్తన ఏం చెప్తున్నా, సోభ్యత, కదలిక, ఆకృతిలో మార్పులు, మౌలిక రూపం, ప్రతిచర్యలు, ప్రేరణలు, అభ్యాసం మొదలగు వాటి అన్నిటిని ఆధారంగా చేసుకునే జీవులలో రెండు రకాలైనటువంటి ప్రధానమైన ప్రవర్తనలు మనం చూడవచ్చు. అవి ఒకటి స్థిర ప్రవర్తన అంటే ఏమి, అనువంశికంగా ఆ ప్రవర్తన రావచ్చు, ఎలాంటి మార్పులు తర్వాత ఉండవు, లేదా స్వభావ సిద్ధంగా ఆ జీవులు ఈ ప్రవర్తన చూపిస్తూ ఉంటాయి, లేదా సహజ సిద్ధంగానే ఆ ప్రవర్తనను జీవులు చూపిస్తూ ఉంటాయి. సో స్థిర ప్రవర్తన ఒక రకం, రెండవది అభ్యాస ప్రవర్తన అంటే జీవి తన జీవిత కాలంలో సంపాదించుకున్నటువంటి ప్రవర్తననే మనం ఆర్జిత ప్రవర్తన అంటాం. చాలా రకరకాలుగా ప్రవర్తనలు జరుగుతూ ఉంటాయి. సో స్థిర ప్రవర్తన ఒక రకం, అభ్యాస ప్రవర్తన ఒక రకం. అనువంశిక లేదా స్వభావ సిద్ధపరంగా లేదా సహజ సిద్ధంగా జీవి చూపే ప్రవర్తననే మనం స్థిర ప్రవర్తన అంటాం. అది ఎప్పుడూ మారదు పెద్దగా. రెండవది ఏమి, అభ్యసించడం వల్ల జీవి శరీరంలో ఒక కొత్త రకమైనటువంటి ప్రవర్తన మనం గమనించవచ్చు, దాన్ని ఆర్జిత ప్రవర్తన అన్నటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత స్వభావ సిద్ధ లేదా అనువంశిక ప్రవర్తన జంతువులలో ఆర్జితమైనది కానప్పుడు దాన్ని కూడా మనం స్థిర ప్రవర్తనగా చెప్పవచ్చు. అంటే స్వభావ సిద్ధంగా లేదా అనువంశిక ప్రవర్తన ఎలా ఉండాలి, జంతువులలో ఆర్జితమైన కానప్పుడు, సంపాదించుకున్నటువంటిది కానప్పుడు దానిని అంతా కూడా మనం స్థిర ప్రవర్తనగానే చెప్పాలి. ఓకే, దాన్ని ఏమని చెప్పాలి, స్థిర ప్రవర్తనగానే చెప్పాలి. స్టూడెంట్స్ లేటుగా జాయిన్ కాకూడదమ్మా. ఉదాహరణకి మనం దీనికి సంబంధించి ఏం డిస్కస్ చేయవచ్చు అంటే ఒక ప్రౌఢ మగ పట్టు పురుగు గుడ్ల కోసం నుండి బయటికి విడుదలైంది అనుకోండి. అది ఆ తర్వాత ఏమి అంటే మనం ప్రౌఢ మగ పట్టు పురుగు అన్నటువంటిది వెంటనే గుడ్ల నుండి బయటకు వస్తేనే ప్రౌఢ దశలో ఉండదు, యంగ్ వన్ స్టేజ్లోనే ఉంటుంది. అది తర్వాత పెరిగి పెద్దగా ఆ తర్వాత ప్రౌఢ మగజీవిగా మారిపోతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఒక మగ పట్టు పురుగు గుడ్ల కోసం నుండి విడుదలై ఆ తర్వాత గాల్లో ఎగురుతూ
స్వజాతికి సంబంధించినటువంటి ఆడ పట్టు పురుగుల దిశగా సంపర్కము కొరకై గాలిలో రెక్కల సహాయంతో పయనిస్తూ ఉంటుంది. ఇది అతి సరళమైనటువంటి జీవి ప్రవర్తనను మనము శోభ్యత ద్వారా మనం గమనించవచ్చును కూడా. ఓకే, ఇప్పుడు ప్రౌఢ మగ పట్టు పురుగు అనేటువంటిది గుడ్ల కోసం నుండి విడుదలైన తర్వాత వెంటనే తమ జాతికి సంబంధించినటువంటి ఆడ పట్టు పురుగుల దిశగా సంపర్కము కొరకై గాలిలో పోతూ ఉంది. దానికి ఎవరు చెప్పలేదు, సో ఆన్ సో ప్లేసెస్ లో లేదా నీకు నియర్ బై దగ్గరగా నీదే జాతికి సంబంధించినటువంటి ఆడ పట్టు పురుగులు ఉన్నాయి అని. బట్ అది స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా తనంతట తానే తమ జాతికి సంబంధించినటువంటి ఆడ పట్టు పురుగుల కోసం రెక్కల సహాయంతో గాల్లో ఎగురుతూ పోతూ ఉంటుంది. ఓకే, ఇది న్యాచురల్ గా జరిగే ప్రవర్తన. ఓకే, అది ఒక స్థిర ప్రవర్తన, సహజ సిద్ధంగా కలిగే ప్రవర్తన, స్వభావ సిద్ధంగా కలిగే ప్రవర్తన అని కూడా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా మొక్కలు మరియు ప్రొటిస్టాక్ సంఘం సంబంధించినటువంటి కొన్ని జీవులు సరళ రీతిలో స్థిర ప్రవర్తనను ప్రదర్శిస్తూ ఉంటాయి. దీనినే మనం అనువర్తనం అంటాం. ఏమంటా? అనువర్తనం. ఈరోజు ఏమిటిది అంటే టాపిక్ అనువర్తనం. ఏమిటి అనువర్తనం అంటే? అనువర్తనం అంటే ఏమి? మొక్కలు లేదా జంతువులు లేదా ప్రొటిస్టాకు సంబంధించినటువంటి కొన్ని జీవులు అతి సరళమైనటువంటి రీతిలో సింపుల్ గా ఒక రకమైనటువంటి స్థిర ప్రవర్తనను ప్రదర్శిస్తూ ఉంటాయి. దీనినే అనువర్తనం అంటాం. అందువలన ప్రేరేపకము దిశ వైపు లేదా వ్యతిరేక దిశ వైపు జరిగే శరీర కదలికలనే అనువర్తనం అంటాం. ఈ అనువర్తనం అంటే ఏమి? జీవి శరీరం యొక్క కదలికలు కలగాలి అంటే ఏముండాలా? ఏదో ఒక రకమైనటువంటి ప్రేరేపకం ఉండాలి. ఏముండాలి అంటున్నా చెప్పండి? జీవి కదలాలి అంటే ఏముండాలమ్మా? జీవి తన శరీర కదలికలను చూపాలి లేదా గమనం చూపాలి అని అంటే తప్పకుండా ఏముండాలి? దానికి ఒక ప్రేరేపకం ఉండాలి. ఓకేనా? ప్రేరేపక. ఈ ప్రేరేపకానికి ప్రేరేపకం ఉన్న వైపుగా గాని లేదా ప్రేరేపకం ఉన్నటువంటి దిశకు వ్యతిరేక దిశలో గాని జీవి యొక్క శరీర కదలికలనే మనం అనువర్తనం అంటాం. ఏమంటా? దీనికి టువర్స్ గా గాని లేదా అవే ఫ్రమ్ దిస్ అంటే దీని నుండి దూరంగా గాని ఏమి జరగాలి? ప్రేరేపకం అంటే ఏదైనా ఒక ఇండివిజువల్ ఆ ప్రేరేపకం అనేటువంటి దానికి ఏదైనా ఒక జీవి తన శరీర కదలికలను ప్రేరేపకం వైపుగా కానీ లేదా ప్రేరేపకానికి ఆపోజిట్గా అవే ఫ్రమ్ దట్ సోర్స్ అట్లా జరిగిన ఆ శరీరం యొక్క కదలికలనే మనం ఏమంటాం అనువర్తనం అని అంటాం. ఓకేనా? నెక్స్ట్, సూర్యకాంతి వైపు కొన్ని పెరిగే మొక్కల స్థితిని మనం ఏమనాలి? కాంతి అనువర్తనం అని చెప్పవచ్చు. ఏమంటా? కాంతి అనువర్తనం. సూర్యకాంతి వైపు పెరిగే కొన్ని మొక్కలు ఉంటాయి, అంటే సన్లైట్ ఏ వైపుగా ఉంటే ఆ వైపే పెరుగుతూ ఉంటాయి. ఓకే, అలాంటి స్థితిని మనం ఏమంటాం? కాంతి అనువర్తనం అంటాం. అంతేకాకుండా భూమి మధ్యగా మొక్కల యొక్క వేళ్ల యొక్క గమనాన్ని భౌగోళిక అనువర్తనం అంటాం. ఇంకొక రకమేమి? భౌగోళిక అనువర్తనం. ఏమిటంట ఈ భౌగోళిక అనువర్తనం చెప్పండి? ఏమిటి భౌగోళిక అనువర్తనం అంటే? ఒక మొక్కకు సంబంధించిన వేళ్ల యొక్క గమనం అది కూడా భూమికి మధ్యగా, ఓకే, భూమికి మధ్యగా ఉంటుంది. మొక్కల యొక్క వేళ్ల యొక్క గమనాన్ని భౌగోళిక అనువర్తనంగా చెప్పవచ్చు. ఈ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే
1940లో ఫ్రాంకెల్ అనేటువంటి సైంటిస్ట్ నెమ్మదిగా జాయిన్ అవుతా ఉన్నారు, అలా ఉండకూడదమ్మా, క్లాస్ అయిన వెంటనే వచ్చేయాల. సో 1940 సంవత్సరంలో ఫ్రాంకెల్ మరియు గాన్ అన్నటువంటి శాస్త్రవేత్తలు, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఏమి గమనించారంటే, స్థిర ప్రవర్తన యందు మనం ప్రాథమికంగా కైనెసిస్ మరియు అనుచలనాల ప్రతిచర్యలను గుర్తింపవచ్చును అని చెప్పడం జరిగింది. 1940లో ఫ్రాంకెల్ మరియు గన్ అన్నటువంటి శాస్త్రవేత్తలు జంతువుల యొక్క దిశా గమనాన్ని పరిశీలించారు. వాళ్ళు స్థిర ప్రవర్తన యందు ప్రాథమికంగా కైనెసిస్ మరియు అనుచలనాల ప్రతిచర్యలన్నింటినీ గుర్తింపవచ్చు. ఓకే, ఈ స్థిర ప్రవర్తన యందు ప్రేరణములు మరియు ప్రేరేపితములను కూడా గుర్తించవచ్చును. ఓకే, ప్రేరణలు ఉంటాయి, ప్రేరేపితములు కూడా ఉంటాయి. ఓకే, ఈ అంశాలన్నింటినీ ఎవరు కనుక్కున్నారంట, 1940లో ఫ్రాంకెల్ మరియు గన్ అన్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. ఇక్కడ పరిసరాల యొక్క ప్రేరేపకములకు అనుగుణంగా జంతువులు అనేక పద్ధతిలో చలన ప్రవర్తనను ప్రదర్శిస్తూ ఉంటాయి. దానిని ఏమంటారంటే కైనెసిస్ అంటారు. ఇక్కడ రాస్తే కనబడుతుందా, కైనెసిస్, కైనెసిస్ అంటే అర్థమేమి, పరిసరాల ప్రేరేపకమునకు అనుగుణంగా జంతువులు అనేక పద్ధతిలో చలన ప్రవర్తనలను ప్రదర్శిస్తూ ఉంటాయి. దీనినే మనం కైనెసిస్ గా చెప్తాం. అంటే నిర్దిష్టమైనటువంటి ప్రేరేపకము ఆకస్మిక విధానంలో జంతువులు గమ్యరహిత చలన విధానాలను ప్రదర్శిస్తుంది. గమ్యరహిత అంటే ఏ వైపు వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళకూడదు, వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యము లేకుండా గమ్యరహిత చలనాలను చూపిస్తుంది. వీటితో పాటుగా అప్పుడప్పుడు లక్ష్య సిద్ధి గమనాలను కూడా మనం గుర్తింపవచ్చు. ఎనీహౌ, ఈ అనుచలనాలన్నీ కూడా దిశాంతర ప్రతిచర్యలు. వీటిలో ఒకే ఒక ప్రేరేపకము వైపు శరీరం పొడవైన అక్షయ స్థితిలో దిగ్విన్యాస ప్రతిచర్యలను ప్రదర్శిస్తుంది. ఓకే, కాబట్టి అనుచలనంలో మొత్తము జీవి ఒక ప్రేరేపకము దిశగా లేదా వ్యతిరేక దిశలో ప్రయాణించవచ్చు లేదా పయనించవచ్చు. ఇప్పుడు మనం అనుచలనాలను నిర్వచనం ఏం చెప్తున్నాం, చలించే జీవులన్నీ కూడా తమ శరీర మంతయు ప్రతిచర్య విధానంలో ప్రదర్శించే కదలికలనే మనం అనుచలనాలుగా పేర్కొంటున్నాం. అయితే జీవులన్నీ కూడా దిగ్విన్యాసం ప్రదర్శించడం వల్ల కదలికలతో కూడిన ప్రతిచర్యలను ప్రదర్శిస్తాయి. అయితే అన్ని దిగ్విషయాలను మనం అనుచలనాలుగా చెప్పడానికి వీల్లేదు. కొన్ని రకాల దిగ్విన్యాసాలు మనం మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ చూడవచ్చు. వాటిని మనం అనుచలనాలుగా పేర్కొంటున్నాం. అవి ఏమిటి అని అంటే నియర్లీ ఒక 10 టైప్స్ వరకు ఉన్నాయి. అవి ఒకటి ధనాత్మక అనుచలనం, ఋణాత్మక అనుచలనం, రసాయనాత్మక అనుచలనం, భౌమిక అనుచలనం, కాంతి అనుచలనం, క్లైనోరకపు అనుచలనం, టీలోరకపు అనుచలనం, మెనోరకపు అనుచలనం, నెమోరకపు అనుచలనం, ట్రోపోరకపు అనుచలనం. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రకాల అనుచలనాలలో అన్నిటికన్నా చాలా క్లిష్టమైనటువంటిది, కష్టమైనటువంటిది, సంక్లిష్టమైనటువంటిది ఏది అంటే ట్రోపో రకానికి సంబంధించినటువంటి అనుచలన విధానం. ఎనీహౌ, ఇప్పుడు మనము ఒక్కొక్కటి విడివిడిగా గమనిస్తూ పోదాం. ఎన్ని రకాలుగా ఉన్నాయంట కనపడుతుందా, ధనాత్మక, అందరు నోట్స్ రాసుకోండి బాగా, ధనాత్మక అనుచలనం. ఓకే, రెండవది ఏమి, ఋణాత్మక అనుచలనం. ఓకే, ధనాత్మక ఋణాత్మక అనుచలనం, రసాయనాత్మక అనుచలనం,
భౌమిక అనుచరణ కాంతి అనుచరణ కాంతి అనుచరణ క్లైనో రకపు అనుచరణ అనదరమన్ టీలో రకపు అనుచరణ టీలో రకపు అనుచరణ అనదరమన్ ఇస్ మెనో రకపు అనుచరణ నెమో రకపు అనుచరణ ద లాస్ట్ వన్ ట్రోపో రకపు అనుచరణ ఒకసారి అందరూ వాటిని చదవండి ఏమర్థం ఇది పలకండి గట్టిగా अंदर కనబడుతుంది కదా yes వినపడతాంది సర్ ఆ వినపడతే మళ్ళీ చెప్పమ్మా గట్టిగా ఏమర్థది చదువు గట్టిగా అనుచలన విభిన్న రకాలు సర్ ఆ ఓకే అనుచలనంలో వివిధ రకాలు ఉంటాయి మనం విభిన్న రకాలంటాం వరుసగా వరుసగా చదవగలుగుతావా నేను చెప్తా ఉంటానండి అమ్మా ధనాత్మక అనుచలన धनात्मक अनुचलन ऋणात्मक अनुचलन रसायनात्मक अनुचलन भौमिक अनुचलन कांति अनुचलन क्लैनो रकप अनुचलन टीलो रकप अनुचलन मेनो रकप अनुचलन नेमो रकप अनुचलन ट्रोपो रकप अनुचलन इला ముఖ్యంగా 10 రకాల విభిన్న రకాలకు సంబంధించినటువంటి అనుచలనాలు మనం ఇక్కడ జీవుల్లో చూడవచ్చు వీటన్నిటిలో చాలా కష్టమైనటువంటిది క్లిష్టమైనటువంటిది ఏది అంటే ట్రోపో రకానికి సంబంధించినటువంటి అనుచలనం సరే ఒక్కొక్కటి మనం విడివిడిగా ఏంటి అని చూస్తాం ఓకే ధనాత్మక అనుచలనం అంటే అర్థం ఏమి ఒక ప్రేరేపకము వైపుగా జీవి కదలికలు జరపడాన్ని మనం ధనాత్మక అనుచలనం అంటాం ఏమంటామా ప్రేరేపకం ఏ వైపు ఉంటే ఆ వైపుగానే జీవి కదలిక చూపిస్తుందనుకో అప్పుడు మనం దాన్ని ధనాత్మక అనుచరణం అంటాం అనగా ధోరణి అంతా కూడా ఉద్దీపన వైపుగా ఉంటే దానిని మనం ధనాత్మక అనుచరణంగా చెప్తాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ప్రోటోజోవాకు సంబంధించినటువంటి యూగ్లినా ఏమంటా ప్రోటోజోవాకు సంబంధించినటువంటి యూగ్లినా దేని వైపుగా పోతుందంటే కాంతి ఏ వైపు ఉంటే ఆ వైపుగానే అది కదలిక చూపిస్తుంది ఓకే ప్రోటోజోవాకు సంబంధించినటువంటి యూగ్లినా కాంతి ఏ వైపుగా ఉంటే సోర్స్ ఆఫ్ లైట్ ఎక్కడ ఉంటే ఆ వైపుగానే తన యొక్క కదలికలను ప్రదర్శిస్తుంది ఓకే ఏమ్మా ఇక్కడ డయాగ్రామ్ చూసినారా ఇక్కడ యూగ్లినాలో ఒక ఐ స్పాట్ ఉంటుంది కంటి చుక్క దాన్ని ఏమంటారంటే ఫోటో రిసెప్టివ్ ఆర్గనెల్ అంటాం యూగ్లినాలో ఏముందంట యూగ్లినాలో ప్రత్యేకమైనటువంటి ఒక భాగం ఉంది ఏం భాగం అది ఐ స్పాట్ దాని పేరేమి కంటి చుక్క ఈ కంటి చుక్క ఎలా పనిచేస్తుందంట ఏ ఫోటో రిసెప్టివ్ ఆర్గనెల్ సో దట్ అలో ద సెల్స్ టు సెన్స్ లైట్ డైరెక్షన్ ఏం చేయగలుగుతుందంట ఇది ఫోటో సెన్సిటివ్ ఆర్గనెల్ ఓకే ఫోటో సెన్సిటివ్ ఆర్గనెల్ అది అది ఏం చేయగలుగుతుందంట దట్ అలో ద సెల్స్
to sense light direction. కాంతి ఏ డైరెక్షన్ లో ఉందో అన్నటువంటి అంశాన్ని అది సెన్స్ చేయగలుగుతుంది. ఏది సెన్స్ చేయగలుగుతుంది? ఐ స్పాట్ అన్నటువంటిది. ఎక్కడ ఉన్నటువంటిది? యూగ్లీనా శరీరంలో మనం దీన్ని చూడవచ్చు. సో యూగ్లీనాలో మనం ఏమి చూడవచ్చు అంట? యూగ్లీనాలో మనం ఏమి చూడవచ్చు? ఒక కంటి చుక్క అనేది ఒకటి ఉంది. ఇది ప్రోటోజోవాకు సంబంధించినటువంటి ఏకకణిత జీవి యూగ్లీనా. దీనిలో ఒక కంటి చుక్క అనేది ఒకటి ఉంది. ఈ కంటి చుక్క ఎలాంటి నిర్మాణం, ఎలాంటి విధిని నిర్వర్తించగలగదంటే ఏం చెప్పాలా? ఇది ఒక ఫోటో రిసెప్టివ్, ఫోటో రిసెప్టివ్ ఆర్గనల్, ఆర్గనల్ గా పనిచేస్తుంది. ఫోటో రిసెప్టివ్ ఆర్గనల్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా దట్ అలోన్ సెన్స్ టు సెన్స్ లైట్. సో ఆ కణాన్ని దేనికి అలో చేయగలుగుతుందంట? కాంతి ఉన్నటువంటి డైరెక్షన్ ను సెన్స్ చేసేటట్టుగా చూస్తుంది. కాబట్టి ఏ వైపు కాంతి ఉంది అన్నటువంటి సోర్స్ ఆఫ్ డైరెక్షన్, లైట్ డైరెక్షన్ ను కూడా ఈ ఐ స్పాట్ అంచనా వేయగలుగుతుంది, గమనించగలుగుతుంది అని అర్థం. కాబట్టి ఆ వైపుగా జీవి కదలికలను చూపిస్తుంది. సోర్స్ ఆఫ్ లైట్ కి ఎదురుగా పోతూ ఉంటుంది కాబట్టి దీన్ని ధనాత్మక అనుచలనం అంటే. అర్థమైందా? ధనాత్మక అనుచలనం అంటే అమ్మా ప్రేరేపకము వైపు జీవి కదలికలు జరపడాన్ని ధనాత్మక అనుచలనం అంటాం. అంటే ధోరణి ఎలా ఉండాలా? జీవుల యొక్క ధోరణి ఏ విధంగా ఉండాలి? ఉద్దీపన వైపే ఉండాలి. అంటే దాన్ని పాజిటివ్ టాక్సిస్ అని చెప్పవచ్చు. ఉదాహరణ ఏమి? ప్రోటోజోవాకు సంబంధించినటువంటి యూగ్లీనా జీవి వివిధ రకాల ఉద్దీపనలకు దాని ప్రస్పందన ఎలా ఉంటుంది? మరియు కాంతికి చాలా సున్నితంగా ఉంటుంది. ఇది కాంతి వైపే ఈదుతుంది. అందువల్ల ఇది ఒక సానుకూల ధనాత్మక ఫోటోటాక్సిస్ ఉదాహరణగా చెప్పవచ్చు. దాన్ని దానికి గల కారణం అంటే ఏమని చెప్పాలి? దాని యొక్క నిర్మాణాన్ని గమనిస్తే ఒక ఐస్పాట్ అనేది ఉంది. ఐస్పాట్ అనేది ఏమి, దేనిలాగా పనిచేస్తుంది? ఒక ఫోటో రిసెప్టివ్ ఆర్గనల్ లాగా పనిచేస్తుంది, కణాంగం లాగా పనిచేస్తుంది. ఓకే, ఫోటో రిసెప్టివ్ కణాంగం లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ద సోర్స్ ఆఫ్ లైట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అన్నటువంటి దాన్ని కూడా గమనించగలుగుతుంది. గమనించిన తర్వాత మిగిలిన దేహం అంతా కూడా ఆ వైపుగా ఈదుకుంటూ పోతుంది. ఓకే, నౌ రుణాత్మక అనుచలనం. రుణాత్మక అనుచలనం, రుణాత్మక అనుచలనం అంటే ఏం చెప్పాలి? గోడ పైన ఉండేది దుడిపెత్తున రుణాత్మక అనుచలనం, రుణాత్మక అనుచలనం. చూడండి, రుణాత్మక అంటే అర్థం ఏమనాలా? కాంతి, వెరీ గుడ్. సోర్స్ ఆఫ్ లైట్ గాని లేదా ప్రేరేపకానికి గాని వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే జీవి, అలాంటి దానిని మనం రుణాత్మక అనుచలనం అంటాం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? వానపాం. ఎగ్జాంపుల్ ఏమి? వానపాం. ఎర్త్వామ్. ఎర్త్వామ్ ఏం చేయగలుగుతుంది? కాంతి ఏ వైపుగా ఉంటే ఆ వైపు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాంతి ఉన్నటువంటి వైపు కాకుండా కాంతి లేనటువంటి డైరెక్షన్ లో అది ప్రయాణం చేస్తుంది. అంటే అది నెగటివ్ ఫోటోటాక్సిస్, రుణాత్మక అనుచలనానికి ఉదాహరణగా మనం దాన్ని చెప్పవచ్చు. ఇప్పుడు కాక్రోచెస్ ఉన్నాయి, కాంతి ఉన్న వైపుకు పోతా ఉంటాయా, కాంతి లేని వైపుకు పోతా ఉంటాయా అంటే ఏం చెప్తాం? కాంతి లేకుండా తక్కువగా ఉన్నటువంటి వైపే పోతా ఉంటాయి. బ్రైట్ గా, హెవీగా, ఎక్కువగా ఉన్నటువంటి కాంతి ఉన్న ప్రదేశం వైపు వెళ్ళిపో. వానపాము కూడా అంతే, ఎక్కువ కాంతి ఉన్నటువంటి ప్రదేశం నుండి తక్కువ కాంతి ఉన్నటువంటి ప్రదేశం వైపుగానే పోతుంది. అంటే ఆ సోర్స్ ఆఫ్ లైట్ కు దూరంగా పోతూ ఉంటుంది. అందుకే దాన్ని మనం రుణాత్మక కాంతి అనుచలనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, రసాయనాత్మక అనుచలనం. రసాయనాత్మక అనుచలనం చూడండి, రసాయనాత్మక అనుచలనం. రసాయనాత్మక అనుచలనం అంటే ఏమని అర్థము? కొన్ని రకాలైనటువంటి రసాయనిక పదార్థాల వల్ల ప్రేరణకు గురి అయి ఆ వైపుగా అవి ప్రయాణించడం. ఓకే, దాన్ని ఏమంటాం? రసాయనాత్మక అనుచలనం అంటాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ లో ఒక ఎగ్ సెల్ ఉంది. ఆ చుట్టుపక్కల ఏం ప్రయాణం చేస్తున్నాయి? శుక్ర కణాలని పోతా ఉన్నట్లు కనపడుతుంది ఆ డయాగ్రామ్ లో.
ओके मा कनबड़ुतुंदा डायग्राम यू सी दिस डायग्राम ఈ డయాగ్రమ్ లో ఏం చూడాలి మనం ఒక ఎగ్ కణం అండకణం ఉంది దాని వైపుగా కొన్ని వందల సంఖ్యలో ఏం వెళ్తా ఉన్నాయి ఇక్కడ శుక్ర కణాల యొక్క కదలిక అక్కడ ప్రోస్టాగ్లాండిన్స్ అన్నటువంటివి కూడా కొన్ని రకాల పదార్థాలు ఉండి అవి ఎగ్ ఉన్నటువంటి వైపుగా వాటిని ప్రోత్సహిస్తాయంట అంటే ఈ రకమైనటువంటి అనుచలనాన్ని ఏమంటాం ఏమంటాం रसायनात्मक अनुचलनम अंटाम इप्पुडु उदाहरण की एदो ओक कालंलो ओक आड कुक्क वेंबडी एक्कुव मग कुक्कलु वेलुतू उंटायि चित्तकार्ति अनेटुवंटि ओक मासंलो मात्रमे एक्कुवगा ई अंशानि मनं गमनिंचवच्चु एंदुकंटे आ आड कुक्क योक्क एनल भागं नुंडि एमि एक्कुवगा रिलीज अवुतुंदंटे ఫ్యాంటాలిక్ యాసిడ్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఆ ఫ్యాంటాలిక్ యాసిడ్ అనేటువంటిది ప్రేరేపకంగా పనిచేస్తుంది మిగిలిన మగ కుక్కలకి కాబట్టి ఎక్కువ సంఖ్యలో మిగతా మగ కుక్కలన్నీ కూడా ఆ ఆడ కుక్క వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి సో ఇది కూడా ఒక రకమైనటువంటి కీమో అట్రాక్టివ్ ఓకే రసాయన అనుచలనానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భౌమిక అనుచలనం భౌమిక अनुचलनं भौमिक अनुचलनं यस अंदर की विनपड़ती कदा चक्कगा भौमिक अनुचलनं ये भौमिक अनुचलनं अनेटुवंटिदि एमिटंटे जीवि यॊक्क कदलिकलन्नी कूडा भूमि वैपुगा లేదా వ్యతిరేక దిశలలో ఎలా ఉండాలి వ్యతిరేక దిశలలో ఉండాలి yes భూమి వైపు లేదా వ్యతిరేక దిశలలో జరిపినప్పుడు వరుసగా మనం ధనాత్మక లేదా ఋణాత్మక భౌమిక అనుచలనాలుగా వ్యవహరిస్తాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటంటే 1962 లో హిట్స్ అండ్ కింబ్లిన్ అన్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు డ్రాసోఫిలా మెలనోగాస్టర్ పండ్ల ఈగల్లో భూమి ఆకర్షణ శక్తి వైపు లేదా వ్యతిరేక దిశలలో జరిపే గమనాన్ని గమనించారంట ఏమంటనా 1962 సంవత్సరంలో హిర్స్ మరియు కింబ్లింగ్ అన్నటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు డ్రాసోఫిలా మెలనోగాస్టర్ పండ్ల ఈగ యొక్క భూమి ఆకర్షణ శక్తి వైపు లేదా వ్యతిరేక దిశలలో అది జరిపే గమనాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు ఈ రకమైనటువంటి ధనాత్మక లేదా ఋణాత్మక భౌమిక అనుచలనం ముఖ్యంగా క్రోమోజోమునందు అమరి ఉన్నటువంటి జంతువులపైన ఆధారపడి ఉంటుందని ఆ శాస్త్రవేత్తలు కనుక్కోవడం కూడా జరిగింది నెక్స్ట్ కాంతి అనుచలనం అంటే ఏమి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం యూక్లిన్ అన్నటువంటిది ఒకటి ఉంది ప్రోటోజోవా వర్గానికి సంబంధించినటువంటి జీవుల్లో దానిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఐస్పాట్ ఉంది ఈ ఐస్పాట్ అనేది ఏం చేస్తుంది ఒక ఫోటో రిసెప్టివ్ ఆర్గనెల్ కాబట్టి దట్ అలౌస్ ద సెల్స్ టు సెన్స్ లైట్ డైరెక్షన్ ఏ వైపుగా కాంతి ఉంది అన్నటువంటి అంశాన్ని అది ఐడెంటిఫై చేయగలుగుతుంది కాబట్టి ఆ వైపుగా నెమ్మదిగా జీవి ఈదుకుంటూ పోతుంది ఓకే సో కాంతి ఉన్నటువంటి వైపుగా పోతే దానిని ఏమంటాం కాంతి అనుచలనం అంటాం ధనాత్మక కాంతి అనుచలనం అని కూడా అనవచ్చు నెక్స్ట్ క్లైనో రకపు అనుచలనం క్లైనో రక పనిచలనం అంటే అర్థం ఏమిటంటే వెరీ 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 ఇంపార్టెంట్ శరీరం అంతా కూడా పాక్షికంగా గాని లేదా పూర్తిగా ఏకాంతర రీతిలో పార్శ్వ భాగముల యొక్క దిగ్విన్యాసం ప్రేరేపకము ద్వారా జరపబడుతూ ఉంటుంది చూడండి మామూలుగా కైనెసిస్ ఆ తర్వాత టాక్సిస్ ఈ రెండింటిని మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి క్లైనో రకం అంటే అర్థం ఏమి శరీరము పాక్షికంగా పార్శ్వలుగా లేదా పూర్తిగా ఏకాంతర రీతిలో పార్శ్వ భాగముల యొక్క దిగ్విన్యాసము ప్రేరేపకము ద్వారా జరపబడుతూ ఉంటుంది ఉదాహరణకు మాస్ట్ అన్నటువంటి శాస్త్రవేత్త 1911లో దేనిపైన ప్రయోగం చేసుకున్నాడంట మ్యాగట్ ఈ మ్యాగట్ నిర్వర్తించే గమనము ప్రయోగాత్మకంగా నిరూపించాడు చూడండి మ్యాగట్ క్రింది వైపు నుండి కాంతి ప్రసరించినప్పుడు ఆ ప్రేరేపకము ప్రభావం వల్ల ఏకాంతర రీతిలో
మేక కుడి నుండి ఎడమకు పోతుందంట ఏమంటున్నా ఎక్కడి నుంచి కాంతి పంపించడం జరిగింది మేకటి యొక్క క్రింది వైపు నుండి కాంతి ప్రసరించినప్పుడు మేకటి యొక్క క్రింది వైపు నుండి కాంతి ప్రసరింప చేసినప్పుడు ఆ ప్రేరేపకము ప్రభావం వల్ల ఏకాంతర రీతిలో మేఘం కుడి నుండి ఎడమ వైపుకు చెలించడాన్ని గమనించారు అయితే తిరిగి కాంతిని ఎడమ వైపు నుండి ప్రసరింప చేస్తే మేఘం అనేది కాంతికి వ్యతిరేక దిశలో అనగా కుడి వైపునకు ఎక్కువగా చెలించిందంట అంతకు ముందు కుడి నుండి ఎడమకు వచ్చింది ఇప్పుడు ఎడమ నుండి కుడి వైపుకి ఎక్కువగా చెలించడం చూపించింది సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీనిని మాస్టర్ అన్నటువంటి శాస్త్రవేత్త 1911 లో మేఘం అది నిర్వర్తించే గవనాన్ని సున్నంగా అభ్యాసం చేసి ఈ అంశాలను మనకు తెలియజేశారు ఓకే క్లైనో రక వర్ణించడం అంటే శరీరం అట్లా పాక్షికంగా లేదా పూర్తిగా ఏకాంతర రీతిలో పార్శ్వ భాగముల యొక్క దిగ్విన్యాసము ప్రేరేపము ద్వారా జరపబడుతుంది ఉదాహరణకు మాస్టర్ అన్నటువంటి శాస్త్రవేత్త 1911 సంవత్సరంలో మేఘం నిర్వర్తించే గమనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించను ఓకే ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి కింది వైపు నుండి కాంతి ప్రసరింప చేస్తే అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది కుడి నుండి ఎడమ వైపు పోయింది ఓకే కానీ తిరిగి కాంతిని ఎడమ వైపు నుండి మనం ప్రసరింప చేస్తే మేఘం కాంతికి వ్యతిరేక దిశలో అనగా కుడి వైపునకు ఎక్కువగా ప్రయాణించిందంట ఓకే నౌ ద నెక్స్ట్ వన్ ఏమిటంటే టీలో రకపు అనుచలనం రెండు గ్రాహకాల ద్వారా గుర్తుపెట్టుకోండి మా రెండు గ్రాహకాల ద్వారా ప్రేరేపకములు ప్రసరించినప్పుడు జీవి యొక్క దిగ్విన్యాసము ఒకే ప్రేరేపకము వైపు ఓకే తిరిగి కదలికలు జరుపుతుంది అనగా జీవి ఒక ప్రేరేపకము దిశ వైపుగా మధ్యస్థంగా పయనిస్తుంది దీనిని బట్టి రెండు ప్రేరేపకములలో ఒకటి పూర్తిగా ఆటంకపరచబడుతుంది అని అర్థం అంటే రెండు రకాలైనటువంటి గ్రాహకముల ద్వారా రెండు రకాలైనటువంటి గ్రాహకముల ద్వారా ప్రేరేపకాలను మనం ప్రసరింపజేసినప్పుడు జీవి యొక్క దిగ్విన్యాసము ఒకే ప్రేరేపకము వైపుగా తిరిగి కదలికలు జరుపుతుంది ఓకే yes వింటా ఉన్నారా ఒకే ప్రేరేపకము వైపుగా తిరిగి కదలికలు జరుపుతూ ఉంది అంటే అనగా జీవి ఏమి ఒక ప్రేరేపకము దిశ వైపు మధ్యస్థంగా పయనిస్తుంది దీనిని బట్టి రెండు ప్రేరేపకములలో ఒకటి ఆటంకపరచబడుతుంది yes ఒకరు చెప్పండి ఎవరన్నా పేరు ఆన్లైన్ లో ఎవరున్నారో త్వరగా సార్ అన్నావు సరే సంతోషము నీ పేరేమి ఆశ ఇప్పుడు ఐ థింక్ ఒకవైపు మటన్ బిర్యానీ ఉంది ఒకవైపు స్వీట్ ఉంది ఓకే ఈ రెండు నీకు కంటికి కనపడతా ఉన్నాయి కంటికి కనపడతా ఉన్నాయి అంతే విధంగా నోసు దగ్గరికి మంచి స్మెల్ వెళ్తా ఉంది కంటి ఒక గ్రాహకం నోరు ముక్కు అన్నటువంటిది ఒక గ్రాహకం ఈ రెండు గ్రాహకాల ద్వారా రెండు అంశాలు ప్రేరేపకములు నీ ముందర ఉన్నాయి ప్రేరేపిస్తున్నాయి ఒకటి చికెన్ మటన్ రూపంలో ఒకటి స్వీట్ రూపంలో రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఏ వైపుగా ప్రయాణిస్తావు ఏదో ఒక దాని వైపు ఎక్కువగా ప్రయాణించడం ఇంకొక దాని వైపు తక్కువగా ప్రయాణించడం లేదా మధ్యస్థంగా పోవడం జరుగుతుంది అంతేనా ఇక్కడ ఒకసారి వెళ్ళి అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి రెండింటిని బ్యాలెన్స్ చేయలేదు కదా అంటే రెండు ప్రేరేపకాలలో ఏదో ఒక ప్రేరేపకం మధ్యస్థంగా ఉంటే ఇంకొక ప్రేరేపకం వైపు తిరిగి తిరిగి ఆ వైపే జీవి కదలికలను చూపిస్తుంది అంటే ఇచ్చినటువంటి రెండు ప్రేరేపకాలలో ఒక ప్రేరేపకం పూర్తిగా ఆటంకపరచబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలా దీనిని 1940లో దీనిని 1940లో ఫ్రెంకిల్ మరి గన్ అన్నటువంటి శాస్త్రవేత్త టీలో అనుచలనాన్ని ఋషి పీతా యూపాగరస్ అన్నటువంటి ఎందు ఆ జీవిలో ప్రయోగాత్మకంగా నిరూపించారు రెండు రకాల కాంతి ప్రసార ప్రేరకాలు ఉన్నప్పటికీ ఒకే ఒక కాంతి ప్రసార ప్రేరేపకు మాత్రమే ఎన్నుకొని అది కదలికలు చూపిస్తూ ఉంటుంది ఓకే యూపాగరస్ అన్నటువంటి ఋషి పీతకు రెండు రకాలైనటువంటి ఇంటెన్సిటీతో కూడినటువంటి కాంతి
ప్రసారాలను మనం ఇచ్చినప్పుడు ప్రేరేపకాలను ఇచ్చినప్పుడు అది ఏదో ఒక కాంతిని మాత్రమే ఎన్నుకొని ఆ వైపుగా తన గమనాన్ని చూపిస్తుంది అంటే రెండు రకాలైనటువంటి ప్రేరేపకాలలో ఒక ప్రేరేపకం పూర్తిగా ఆటంకపరచబడుతుంది అని చెప్పడమే ఆ రకమైనటువంటి దాన్ని మనం టీలో రక అనుచలనం అంటాం నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏమిటిది మెనోరకపు అనుచలనం ఈ అనుచలనం యందు ప్రేరేపకము దిశ వైపు దిగ్విన్యాసము ఒక కోణ రీతిలో చూడండి ఒక కోణ రీతిలో జీవి ప్రతిస్పందిస్తుంది ఒక కోణం ఏదో ఒక యాంగిల్లో మాత్రమే ఆ ప్రేరేపకం వైపుగా దగ్గరగా కానీ దూరంగా కానీ ఏదో ఒక యాంగిల్లో మాత్రమే జీవి కదలికను చూపిస్తుంది ఈ రకంలో జీవి యొక్క దిగ్విన్యాసం నేరుగా ప్రేరేపకము వైపు లేదా వ్యతిరేక దిశలో ఉండదు ఓకే అర్థమైందా ఇప్పుడు ప్రేరేపకం ఉన్న దిశ వైపుగా నేరుగా ఉండదు ప్రేరేపకం ఉన్నటువంటి దానికి కరెక్ట్ గా వ్యతిరేక దిశలో నేరుగా ఉండదు ఎట్లా ఉంటుంది ఏదో ఒక కోణంలో మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ప్రేరేపకం ఉంది ఇక్కడ ప్రేరేపకం ఉంది ఇక్కడ అనివలు ఉంది అనుకో అంటే ఇది ప్రేరేపకం వైపుగా పోతే మనం ధనాత్మక అనుచలనం అంటాం లేదా ఇట్లా ఇటువైపు పోతే ఆపోజిట్ గా సరే ఇది కూడా ప్రేరేపకం అనుకున్నాం ఇది కూడా ప్రేరేపకం అనుకున్నాం ఇట్లు ఇట్లు రెండు వైపులకి వచ్చినదని ఏమంటాం ధనాత్మక అనుచలనం సో మీకు ఇంకొంచెం క్లియర్ గా ఉండేదానికి రెండు విడివిడిగా తీసుకున్నాం ఇది ప్రేరేపక ఇది కూడా ప్రేరేపకమే ఇక్కడ ఏముంది ఒక జీవి ఉంది ఆ జీవి ఇలా వెళ్ళిందనుకో ప్రేరేపకం వైపుగా వెళ్ళిందంట దాన్ని ధనాత్మక అనుచలనం అంటాం అలా కాకుండా జీవి ఇలా వెళ్తూ ఉంది అనుకో ఇలా వెళ్తుంది అంటే అర్థమేమి ఈ ప్రేరేకము నుండి దూరంగా పోతుంది కాబట్టి దాన్ని ఋణాత్మక అనుచలనం అంటాం ఓకే ఇప్పుడు ఏమంటున్నామంటే ఇది జీవి ఇది ప్రేరేపకం దీనికి ఇలా నేరుగా పోవడం లేదు ఆ ఇలా నేరుగా పోవడం లేదు అదే విధంగా ఇలా నేరుగా ఆపోజిట్ లో కూడా పోవడం లేదు ఎలా పోతుంది ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ప్రేరేపకం అనుకున్నప్పుడు ఇది జీవి అనుకున్నప్పుడు ఏదో ఒక డైరెక్షన్ లో ఇట్లా యాంగిల్లో పోతుంది లేదా ఇటువైపు ఒక యాంగిల్లో పోతుంది అంతేగాని ప్రేరేపకముకు నేరుగా గాని ప్రేరేపకానికి నేరుగా ఆపోజిట్ గా గాని ఇది చూపడం లేదు కదలిక అలాంటి దానిని మనం ఏమంటాం మెనోరకపు అనుచలనం అంటాం ఈ రకమైనటువంటి అనుచలనాలు ముఖ్యంగా ఎక్కడ చూడవచ్చు అంటే ఎపిస్ మెల్లిపెరా తేనె టీగలు చీమలు ఈ రెండు ఓకే ఈ రెండు ముఖ్యమైనటువంటి ఉదాహరణలు మెనో రకపు అనుచలనాలకు నెక్స్ట్ నెమో రకపు అనుచలనం జంతువుల యొక్క దిగ్విన్యాసము ఏ విధమైన ప్రేరేకముల ద్వారా మార్పు చెందదు అవి ఎలా వెళ్ళాలా ఉంటాయో అలాగే వెళుతూ ఉంటాయి వాటి యొక్క కదలికలు కానీ గమనములు కానీ ఎలాంటి మార్పు ఉండదు అంటే ఏ రకమైనటువంటి ప్రేరేకములకు అవి లోబడి ఉండవు ఉదాహరణకు హంటింగ్ బీ అనేటువంటిది ఫిలాంతస్ ట్రయాంగ్యులం అనేది ఒక హంటింగ్ బీ తన గూడు చేరడానికి తన పరిధిలో అనేక సూచికలను అది ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకొని ఉంటుంది ఏదైనా ఒక సూచికను తొలగించినచో హంటింగ్ బీ గూడు చేరే దారికి కొంచెం అంతరాయం కలగచ్చేమో కానీ ఫైనల్గా అది తన గూడును చేరుతుంది అంటే కొంతవరకు అంతరాయము కలిగిండవచ్చు బట్ అది ఫైనల్గా ఏం చేయగలుగుతుంది తన గూడును తను చేరుకోగలుగుతుంది అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రేరేకముల ద్వారా తన యొక్క దుర్గ్విన్యాసము మార్పు చెందలేదు అని చెప్పడానికి ఇది ఉదాహరణ ఓకే సో ఏదైనా సూచికను మనం తొలగించినట్లయితే హంటింగ్ బీ గూడు చేరేదానికి కొంచెం అంతరాయం కలుగుతుంది కానీ చివరగా తన గూడును తాను చేరుకోగలుగుతుంది ఓకే నెక్స్ట్ మీకు స్టార్టింగ్ చెప్పేటప్పుడే చెప్పాం ట్రోపో రకపు అనుచలనం అన్నటువంటిది కాస్త సంక్లిష్టంగా ఉంటుంది అని ఓకే ఇక్కడ మొత్తం శరీరం నేరుగా దిగ్విన్యాస స్థాన చలనములో పాల్గొంటుంది ఈ రకపు అనుచలనంలో బాహ్యంగా ఉన్నటువంటి ప్రేరేపకములే కాక శరీరంలో అంతర్భాగంగా ఉన్నటువంటి
అవయవాల యొక్క ప్రభావం వల్ల కూడా జంతువు దిగ్విన్యాసాన్ని చూపిస్తూ ఉంటుంది. ఓకే, అందువలన ప్రేరేపితములు రెండు ఒకే సమయంలో ఏర్పడినప్పుడు దిగ్విన్యాసము ఒక మధ్యస్థ గమ్యము వైపు ప్రదర్శితమవుతుంది, ప్రదర్శింపబడుతుంది లేదా ప్రదర్శితమవుతుంది. ఏమిటి? అంతర్గతంగా ఉన్నటువంటి కారకాలు, బాహ్యంగా ఉన్నటువంటి కారకాలు రెండు కూడా ఒకేసారి ఆ జీవిలో ప్రదర్శింపబడినప్పుడు తప్పకుండా వాటి యొక్క ప్రభావం వల్ల దిగ్విన్యాసం అనేది ఒక మధ్యస్థ గమ్యము వైపుగా ప్రదర్శింపబడుతుంది జీవి చేత. ఉదాహరణకి అంటే ఇప్పుడు ఒక గ్రాహకమును పూర్తిగా అదుపులో ఉంచినప్పుడు జంతువుల యొక్క సర్పిల వలయాకార గమనమును ప్రదర్శిస్తాయి. ట్రోపో రకపు అనుచలనాలు అన్ని రకాల కన్నా, ఓకే, ట్రోపో రకపు అనుచలనం అన్ని రకాల కన్నా చాలా సంక్లిష్టమైనటువంటిది. చూడండి, ట్రోపో రకపు అనుచలనం అంటే మనం ఏం చెప్పాలి? ఏదైనా ఒక జీవి గమనాన్ని కదలికలను చూపించేదానికి బాహ్య కారకాలు ప్లస్ అంతర్గత కారకాలు రెండు కూడా ఆధారపడి ఆ జీవి చలనాన్ని చూపిస్తూ ఉంటుంది. బాహ్య కారకాల ప్రభావం కొంతవరకు ఉంటుంది, అంతరంగంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు బాహ్య కారకాలు ఒకేసారి పనిచేసి శరీరంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాల అవి కూడా ఒకే రకంగా పనిచేసి ఒకే సమయంలో పనిచేస్తే వాటి యొక్క గమనం అన్నటువంటిది, ఆ దృగ్విన్యాసం అన్నటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. ఓకే, అదేమిటో మనం చూస్తాం. ఇప్పుడు మీరు సైమల్టేనియస్గా ఏమి గమనించాలి అంటే, చూడండి ఇటువైపు ఏమైనా ఫిషెస్ కనపడుతున్నాయా? చూడండి, ఏ అన్నటువంటి ఫేస్, బి, సి. ఓకే, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఫిషెస్ ఎక్కడ కూడా వాటికి త్వచా గహనం అన్నటువంటి పొర తీసివేయకుండా ఉన్నటువంటివి. త్వచా గహనం అన్నటువంటి మెంబ్రేన్ వాటిలో ఉంది. ఇటువైపు ఉన్నటువంటి వాటిలో త్వచా గహనం అన్నటువంటి పొరను మనం తీసేసాం. సరే, ఈ ట్రోపో రకపు అనుచలనం ఎక్కడ మనం బాగా గమనించవచ్చు అంటే ఏక్వేరియం, అంటే మనం యాక్వేరియం అంటాం, దాని ఎందు ఉంచినటువంటి చేపల్లో మనం దీన్ని గమనించవచ్చు. సాధారణంగా చేపలు తమ యొక్క ఉదర భాగము ఏవైపు ఉంటుంది? భూమి వైపు. పృష్ఠ భాగం ఏవైపు ఉంటుంది? సూర్యకాంతి వైపు ఉంటాయి. ఓకే, ఉదర భాగం ఎలా ఉంటుంది? ఉదర భాగం అంటే ఇట్లా, ఈ భాగమే ఉదర భాగం, దీన్నే మనం వెంట్రల్ అంటాం. ఇప్పుడు ఆక్వేరియంలో ఈ భాగం ఏవైపు ఉంటుంది? భూమి వైపు. పృష్ఠ భాగం ఏవైపు ఉంటుంది? కాంతి భాగం వైపు ఉంటుంది, అంటే పై భాగం పైకి వచ్చి ఉంటుంది. సో పృష్ఠ భాగం పై భాగాన, ఉదర భాగం కింది వైపుకు ఉన్నట్లుగా జీవి ఉండి అది స్విమ్మింగ్ చేయడం లేదా కదలికలను చేయడం మనం చూడవచ్చు. అలాంటి జీవికి కాంతిని మనం పై భాగం నుండి ప్రసరింపచేస్తే, అంటే ఎక్కడి నుంచి? పృష్ఠ భాగం నుంచి ప్రసరింపజేస్తే పైనుంచి. సాధారణ చేప స్థితిలో అంటే ఏమి? ఇది సాధారణ చేప స్థితి. ఓకే, ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. అలాగే లోపలి చెవి త్వచా దహనం తొలగించినటువంటి A1, ఇదంతా కూడా ఏమి? A1 అన్నా, B1 అన్నా, C1 అన్నా, అంటే అర్థం ఏమిటంటే ఈ మూడు రకాల చేపల్లో త్వచా గహనం అన్నటువంటి లోపలి చెవిని తీసేసినటువంటి జీవులు. ఇప్పుడు చూడండి, ఈ వైపు అంతా కూడా ఏమున్నాయి? ఈ వైపు అంతా త్వచా గహనాన్ని కలిగి ఉన్నటువంటి ఉన్నాయి, ఈ వైపు త్వచా గహనం లేని చేపలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మొదటి కండిషన్ ఏమి? ఎక్కడి నుంచి కాంతిని ఇస్తున్నాం? కాంతిని పృష్ఠ భాగం నుండి ఇస్తే, పై భాగం నుండి ఇస్తే సాధారణ చేప స్థితులు అంటే ఏ స్థితిలో, ఏ రకానికి అంటే ఈ సాధారణ స్థితులు అంటే త్వచా గహనాన్ని కలిగి ఉన్నటువంటి సాధారణ చేప, అదే రకపు చేప కూడా అంటే అర్థమేమి? లోపలి చెవి త్వచా గహనం తొలగించినటువంటి A1 కూడా సాధారణ స్థితినే చూపిస్తుంది. ఓకే,
కాంతి పై భాగం నుండి ప్రసరించినప్పుడు సాధారణ స్థితిని ప్రదర్శిస్తుంది అయితే ఎప్పుడైనా కాంతిని ప్రక్క భాగాల నుండి మనము ఇవ్వగలిగినాం అనుకోండి ప్రసరింప చేసేటట్టు చేసినాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాయి రెండు చేపలు ఇది బి ఇది బినే ఇప్పుడు ఏమి బి మరియు బి1 ఒకే కోణంలో కాంతి వైపు పృష్ఠ భాగాలను నిలుపుకుంటాయి సో ఒకే వైపు ఏం చేస్తున్నాయి కాంతి వైపుగా పృష్ఠ భాగాలను నిలుపుకుంటాయి అనగా ఇప్పుడు మనం ఏం భాగం గమనించాలా ఏం గమనించాలా చెప్పండి రెండవ దాంట్లో పృష్ఠ భాగం నుండి కాకుండా పార్శ్వ భాగాల నుండి మనం కాంతిని ఆ చేపలకు అందిస్తే ఆ చేపలు ఏం చేస్తున్నాయి ఒకే కోణంలో కాంతి వైపు తమ పృష్ఠ భాగాలను నిలుపుకుంటాయి ఓకే నెక్స్ట్ మూడవది ఇప్పుడు కాంతిని ఎక్కడి నుంచి ఇస్తున్నామంటే పైనుంచి ఇవ్వడంలా ఆక్వేరియంలో ఉన్నటువంటి చేపలకు ప్రక భాగాల నుంచి ఇవ్వడంలా ఆక్వేరియంలో ఉన్నటువంటి చేపలకు ఇప్పుడు కాంతిని క్రింది వైపు నుండి ఇస్తున్నాము అప్పుడు సాధారణ స్థితి సి అంటే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ చేప యొక్క సాధారణ స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు అయితే బాగా గమనించండి కానీ త్వచ గహమనమును మనం తొలగించినటువంటి చేప ఒకటి ఉంది కదా ఆ చేప సమతా స్థితిని కోల్పోతుంది కోల్పోయి పృష్ఠ భాగము కాంతి ప్రేరేపకము వైపు కేంద్రీకరించును అనగా తిరగబడుతుంది ఇప్పుడేమీ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నా కింది నుంచి వస్తుంది కదా కింది నుంచి వస్తుంది కాబట్టి ఈ చేప ఏం చేస్తుంది ఆ చేప ఏం చేస్తుంది పృష్ఠ భాగాన్ని కాంతి వైపుగా ఉండేటట్టు చేస్తుంది కాబట్టి తిరగబడిపోతుంది ఇక్కడ ఏమి ఈ చేప ఇప్పుడు కూడా దీనికి ఎక్కడి నుంచి ఇస్తున్నాం మనం దీనికి ఎక్కడి నుంచి ఇస్తున్నాం క్రింది వైపు నుంచి ఇస్తున్నాం కాకపోతే ఈ చేప కూడా కాంతిని కింది వైపు నుంచి ఇస్తున్నాం కానీ పృష్ఠ భాగం ఇప్పుడు దిగువ భాగంలో ఉందా పై భాగంలో ఉందా అంటే కాంతికి ఆపోజిట్ లో ఉంది ఓకే ఉదర భాగం ఎక్కడ ఉంది కాంతి వైపుగా ఉంది ఈ చేపలో బట్ ఈ చేపను గమనిస్తే ఈ చేపలో ఏమి లేదని మీరు గుర్తుపెట్టుకోవాలా త్వచ గహనం తీసివేయబడినటువంటి చేప లోపలి చెవి తీసివేయబడినటువంటి చేప సమతాస్థితికి కారణమైనటువంటి ఆ త్వచ గహనాన్ని తీసివేయబడినటువంటి చేప ఈ చేప ఏం చేయబడుతుంది ఇప్పుడు అయ్యో దిగువ భాగం నుంచి కాంతి వస్తుంది కదా కాంతి వస్తున్నటువంటి భాగం వైపుగానే తన పృష్ఠ భాగాన్ని ఉంచుకోవాలి కాబట్టి అంటే మొదటి సెంటెన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ లో ఏం చెప్పా ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారంతా ఉదర భాగం ఎలా ఉంటుంది ఎప్పుడు భూమి వైపు ఉంటుంది అదే విధంగా పృష్ఠ భాగం ఎప్పుడు ఎలా ఉంటుంది సూర్యకాంతి వైపు ఉండి కదలికలు చూపిస్తుంటాయి చేపలు చేపలు సాధారణంగా ఎలా ఉంటాయంట చేపలు ఎలా ఉంటాయి చేపలు ఎలా ఉంటాయి మా ఎలాంటి కండిషన్ లో ఉంటాయి ఏదైనా ఒక చేప చేపలన్నీ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు చేపలకు చూడండి ఇక్కడ పృష్ఠభాగం ఎప్పుడు కూడా కాంతి వైపుగా ఉదర భాగము భూమి వైపుగా ఉండి నీళ్ళలో అవి జీవిస్తూ ఉంటాయి కదులుస్తూ పోతుంటాయి స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేసాం త్వచా దహనాన్ని తీసివేసినటువంటి ఆ చేపకి సాధారణంగా ఉన్నటువంటి ఒక చేపకి ఈ రెండింటికి ఒకే సమయంలో కింది భాగం నుంచి ఆక్వేరియంలో కింది భాగం నుండి మనం లైట్ ను ప్రొడ్యూస్ చేస్తే ఇస్తే అప్పుడు సాధారణ చేప కింది నుండి లైట్ వస్తుంది కదా అని అనుకోని తన పృష్ఠ భాగాన్ని కాంతి వైపుగా తిప్పుకోరు అది ఎలా పృష్ఠ భాగాన్ని పై భాగానికి ఉండేటట్లు అలాగే పెట్టుకొని ఉదర భాగాన్ని కింది వైపు ఉండేటట్లు అలాగే పెట్టుకొని గమనాన్ని చూపిస్తుంది కానీ త్వచా దహనాన్ని తీసివేసినటువంటి చేప కింది భాగంలో ఉన్నటువంటి క్రింది భాగం నుండి కాంతి వస్తూ ఉంటే కింది భాగం నుండి కాంతి పైకి వస్తూ ఉంటే అది తన యొక్క పృష్ఠ భాగాన్ని కింది వైపుగా మార్చుకుంటుంది కాబట్టి ఉదర భాగాన్ని పై వైపు పెట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలా అది ఇండైరెక్ట్ గా ఏమైపోయిందంట
తలక్రిందులైపోయింది. ఈ చేపను చూడండి బాగా. ఎస్ నా ఆర మార్క్ కనబడుతుందా? ఇక్కడ చూడండి కన్ను కదా ఇది, కన్ను పైభాగానికి ఉందా? పలకండమ్మా, ఇది సి అన్నటువంటి రకానికి సంబంధించినటువంటిది. ఇది సాధారణమైనటువంటి చేప. కాంతిని కింది నుంచి పైకి ఇస్తే అప్పుడు కూడా ఇది అలాగే ఉంది, పైభాగానే ఉంది. ఇక్కడ ఉందా? ఇప్పుడు ఇక్కడ చూడండి కన్ను ఎక్కడికి వచ్చింది? వచ్చింది సార్ కింది వైపు. కింది వైపు అంటే ఈ భాగం ఏది? పృష్ఠ భాగం. ఈ భాగం ఏమిటంట పాపం? పృష్ఠ భాగం. సో పృష్ఠ భాగాన్ని కింది వైపుకు పెట్టుకుని రావడం వల్ల తలక్రిందులైపోయింది. మామూలుగా చేపలు ఎలా ఉంటాయి? ఇది పృష్ఠ భాగం, ఇది పృష్ఠ భాగం. పృష్ఠ భాగం మామూలుగా పైకి ఉండాలా, ఉదర భాగం కిందికి ఉండాలా? ఇక్కడ కరెక్ట్ గా ఉంది, ఇక్కడ కూడా కరెక్ట్ గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి త్వచాదహనం తీసివేయడం వల్ల మరియు ఆ చేపకు కింది భాగం నుంచి కాంతిని ఇచ్చినప్పుడు అది కింది వైపు నుంచి కాంతి వస్తుంది కదా అని అది గమనించడంలా. కాంతి వస్తుంది కాబట్టి ఆ వైపుగా ఏముండాలా? తమ దేహానికి సంబంధించినటువంటి పృష్ఠ భాగం ఉండాలా? కాబట్టి పృష్ఠ భాగాన్ని కాంతి వైపుగా అది మార్చుకోవడం వల్ల అది తలక్రిందులైపోతుంది. చూడండి చేప తలక్రిందులైందా లేదేనా? ఈ చేపని బాగా చూడండి, ఈ చేప ఏమైంది? తలక్రిందులుగా ఉన్నట్లు కనబడుతుందా? ఎస్ గట్టిగా పలకాలమ్మా, వినపడుతుందా అందరికి? ఇప్పుడు ఈ చేప, ఈ నేను టిక్ మార్క్ పెట్టే ఈ చేప ఎలా ఉంది? సాధారణంగా ఉంది. అంటే పృష్ఠ భాగం పైవైపుకు, ఉదర భాగం కింది వైపుకు ఉంది. అంటే కాంతి ఏ వైపు నుంచన్నా రాని. ఇది ప్రస్తుతానికి ఎలా ఉంది? పృష్ఠ భాగం పైన, ఉదర భాగం కిందగా ఉంది, స్ట్రైట్ గా ఉంది, సమతా స్థితిలో ఉంది. ఇక్కడేమి త్వచాదహనం లేనటువంటి ఈ చేపలో తప్పకుండా కాంతి కింది నుంచి మనం ప్రసరింపజేసినప్పుడు కాంతి వైపుగా తన దేహ భాగం పృష్ఠ భాగాన్ని ఉంచుకోవాలి కాబట్టి తలక్రిందులుగా ఉంది ఇది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటిది. దీని ఈ రకమైనటువంటి చలనాలని మనం ఏమంటామంటే ట్రోపో రకానికి సంబంధించినటువంటి అనుచలనాలు అంటాం. ట్రోపో రకానికి సంబంధించినటువంటి అనుచలనం. ఇది అర్థమైంది అందరికి? చూడండి ఇంకోసారి, ట్రోపో రకానికి సంబంధించినటువంటి అనుచలనము ఎక్కడ గమనించవచ్చు? ఆక్వేరియంలో ఉన్నటువంటి చేపల్లో మనం బాగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ సాధారణంగా చేపలన్నీ పృష్ఠ భాగాన్ని కాంతి వైపుగా, ఉదర భాగాన్ని భూమి వైపుగా ఉంచుకొని నీటిలో గమనాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, కొన్ని సాధారణ చేపలు ఉన్నాయి, కొన్ని త్వచ దహనాన్ని తీసివేసిన అంటే లోపలి చెవిని తీసివేసినటువంటి చేపలు ఉన్నాయి. ఇప్పుడు నంబర్ వన్ కండిషన్ ఏమి? కాంతిని మనం పైభాగం నుంచి ఇవ్వగలిగితే అప్పుడు ఏమైంది? కాంతిని మనం పైభాగం నుంచి ఇస్తే రెండిట్లలో కూడా ఏ రకమైనటువంటి మార్పులు లేవు. రెండవది, ఎప్పుడైతే కాంతిని మనం ప్రక్క భాగాల నుండి ఇస్తే అప్పుడు రెండు చేపలు కూడా అంటే రెండోది బి అన్నటువంటి కేటగిరీలో చూడా, ఇక్కడ చూడా, ఈ ఏరియాలో చూడండి, బి అన్నటువంటి దీంట్లో చూస్తే అవి ఎలా ఉన్నాయి? ఒక కోణంలో కాంతి వైపు పృష్ఠ భాగాలను నిలుపుకున్నాయి, అంటే స్ట్రైట్గా లేదు, ఒక కోణంలో నిలుపుకున్నాయి. మూడవ రకానికి అంటే సి అన్నటువంటి రకంలో కూడా సాధారణ చేప ఉంది, త్వచాగ్రహణం లేనటువంటి చేప ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి ఏమిస్తున్నా? కింది వైపు నుంచి కాంతిని ఇస్తున్నా. త్వచాగ్రహణంతో ఉన్నటువంటి సాధారణ చేప ఏం చేస్తుందంటే కింది వైపు నుంచి కాంతి ఇచ్చినప్పటికీ కూడా అది తన దేహం యొక్క పృష్ఠ భాగాన్ని పైభాగానికి, ఉదర భాగాన్ని కింది వైపునే ఉంచి సాధారణ సమతా స్థితిలో ఉంది. కానీ త్వచాగ్రహణం లేనటువంటి ఈ చేప కాంతి కింది వైపు నుంచి ఇచ్చినప్పుడు కాంతి వైపుగా తన దేహంలో ఉన్నటువంటి పృష్ఠ భాగాన్ని తిప్పుకుంటుంది, అంటే పూర్తిగా తలక్రిందులైపోతుంది. ఓకే, ఈ రకాన్నే మనం ట్రోపో రక పనిచలనంగా మనం చెప్పవచ్చు. ఎనీహౌ ఈరోజు మనం అనుచలనాలు అంటే ఏమిటో నేర్చుకున్నాం. ధనాత్మక అనుచలనం, రుణాత్మక అనుచలనం,
రసాయనిక అనుచలనం, భౌమిక అనుచలనం, టీలో రకానికి సంబంధించిన అనుచలనం, మెనో రకం, మెమో రకం, ఆ తర్వాత ట్రోపో రకం. సో వివిధ రకాలకు సంబంధించినటువంటి అనుచలనాలన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. యూక్లినా అనే పేరు వినగానే మనం ఏమని గుర్తుపెట్టుకోవాలా, ధనాత్మక కాంతి అనుచలనానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని శరీరంలో ఐ స్పాట్ అన్నటువంటిది ఒకటి ఉంది, అది ఒక ఫోటో సెన్సిటివ్ ఆర్గనెల్గా పనిచేసి కాంతి ఏ వైపు నుంచి వస్తుందో ఆ డైరెక్షన్ను అంచనా వేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. కాబట్టి ఆ వైపుగానే జీవి యొక్క కదలికలు, స్విమ్మింగ్ మనం చూడవచ్చు. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటిది. అంతేకాకుండా ఎర్త్వా ఎప్పుడు కూడా భూమి పైన ఉండదు, భూమి లోపలేకే పోతూ ఉంటుంది. అంటే భూమి పైన కాంతి ఉంటుంది, సో భూమిలోనికి పోతూ ఉంటే కాంతికి దూరంగా పోతుంది అని మనం అర్థం చేసుకొని రుణాత్మక అనుచలనానికి అది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, మీరేం చేస్తారంటే ఇప్పుడు ఎవరు బాబు ఎస్ అనింది సార్ చెప్పండి సార్. ఒకటో రెండో స్క్రీన్ షాట్స్ తీ బాబు, తీసి వెంటనే మళ్ళీ మన గ్రూప్ లోనే వాట్సాప్ లో పెట్టరా. ఒకటి రెండు స్క్రీన్ షాట్స్ తీస్తేనే ఏం మెమరీ అయిపోతుందా? లేదు సార్, సార్ వద్దన్నారు సార్. సరే, వద్దు అన్నటువంటి వ్యక్తి చెప్పిన మాటే వింటున్నావు కానీ ఒక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టరా అని చెప్పే సార్ మాట వినడం లేదే. తీసుకుంటాం సార్ అప్పుడే. ఒకే ఒక స్క్రీన్ షాట్ తీరా, తీసి పెట్టే. మీరు తీసుకున్నారు కదా, ఎందుకంటే మనం ఎవిడెన్సెస్ కింద వాటిని కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్క స్క్రీన్ షాట్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఓన్లీ వన్ స్క్రీన్ షాట్, దాన్ని మనం మన గ్రూప్లో పోస్టింగ్ చేయడానికి. ఓకే, మీరు అన్నీ చేయొచ్చు. మీరు ఒక 10-12 రకాలుగా తీసుకున్నా కూడా ఓన్లీ వన్ స్క్రీన్ షాట్ ఈజ్ ఎనఫ్, దాన్ని సెండ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో చాలు. ఓకే సరే, మళ్ళీ నేను ఇంకా క్లోజ్ చేసేదే. ఓకే సార్, థాంక్యూ సార్. ఓకే అమ్మా, ఓకే అమ్మా.